గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్న కాకాని వద్ద నూతనంగా నిర్మాణం పనులు చేస్తున్న జాతీయ రహదారి పనులపై అక్కడ భూమి కోల్పోతున్న భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని చట్టప్రకారం తమకు రావాల్సిన సదుపాయాలు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారంటూ వామపక్ష నేతల సహకారంతో మంగళగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జాతీయ రహదారి పనులు చేసే ముందు తమకు న్యాయం చేయకుండా ఎలా పనులు చేస్తారంటూ ప్రశ్నించారు. భూములను కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని ఆందోళన బాట పట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు చట్టపరంగా న్యాయం చేయాలని సిపిఎం నాయకులు చంగయ్య నిర్వాసిత బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తర్వాత ఆ నిర్మాణ పనులు ఈ రోడ్డు అవసరం లేదని చెప్పి ఆపేసేయడం జరిగింది. అయితే 2011-13 ఆ కాలంలో అవార్డు అయ్యి ఆ అవార్డు డబ్బులు కొంతమంది రైతులకి ఇవ్వటం జరిగింది. కానీ చినకాకాని హైలాండ్ దగ్గర మధ్యతరగతి ప్రజలు కొంతమంది 4 సెంట్లు 5 సెంట్లు 7 సెంట్లు ఇట్లాగా కొనుగోలు చేసినటువంటి సుమారు 100 మంది ప్రజలు ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళు కాస్త కూస్త డబ్బులు కూడబెట్టుకొని ఆ ప్లాట్లు కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ 2019లో టెండర్ కాల్ఫర్ చేశారు. 20లో టెండర్ని రీఓపెన్ చేసి 21లో పనులు ప్రారంభించారు. ఇప్పుడు పనులు అయితే ప్రారంభించారు, కానీ వీళ్ళకు సంబంధించినటువంటి ప్లాట్లలోంచి రోడ్డు నిర్మాణం చేసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నారు. నష్టపరిహారం అయితే ఈ రోజుకి కూడా ఇవ్వలేదు. అయితే 2011 లెక్కల ప్రకారం ఇస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఆ పద్ధతిలో కాకుండా 2019లో రీటెండరింగ్ చేశారు కాబట్టి అంచనాలు మళ్ళీ మార్చారు కాబట్టి ఆ ప్రకారం ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి. వీళ్ళు వ్యక్తిగతంగా కరస్పాండెన్స్ నడుపుతూ ఉంటే లెక్కలేనితనంగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. నష్టపరిహారం ఇవ్వకుండా రోడ్డు నిర్మాణం పనులు చేయటం అంటే ప్రజల ప్రాథమిక హక్కుకి భంగం కలిగించినట్లే అధికారులు. కాబట్టి మేము ఈ సమస్యని పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో హైకోర్టుకి కూడా తీసుకుపోతామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇప్పటికైనా ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు బాధ్యత తీసుకొని రెవెన్యూ అధికారులు అట్లాగే NH అధికారులు, నేషనల్ హైవే అథారిటీ వారు బాధ్యత తీసుకొని నష్టపరిహారం చెల్లించి ఆ నష్టపరిహారం డబ్బులు బాధితులందరికీ వెంటనే చెల్లించాలని, అప్పటి వరకు నష్టపరిహారం చెల్లించే వరకు కూడా ఈ రోడ్డు నిర్మాణ పనులు నిలుపు చేయాలని చెప్పి మేము కోరుతాము.